అంతర్ జిల్లాల మోటార్ సైకిల్ దొంగలను అరెస్ట్ చేసినట్లు మంగళగిరి నార్త్ డీఎస్పీ జే రాంబాబు తెలిపారు. తాడికొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ 9 లక్షల విలువ గల 14 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఎస్కే ఆరిఫ్ అఫీజ్ ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిల కదలికలపై నిఘా ఉంచి సిబ్బంది సాయంతో గుంటూరు జిల్లా పిడుగురాలకు చెందిన ఎస్కే కిరణ్, తాటికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన ఎస్కే జాన్ సైతాను ఈ రోజు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో గుంటూరు జిల్లా గామలపాడు గ్రామానికి చెందిన ఎస్కే గోపి భాష పరారీలో ఉన్నట్లు, అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసే సమయంలో తాళాలు వేసుకోవాలని, రాత్రి సమయాల్లో వాహనాలను తమ ఇంటి ఆవరణంలో పెట్టుకుని భద్రపరచుకోవాలని ప్రజలను కోరారు. ఈ కేసులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అత్యంత ప్రతిభ కనబర్చిన తాడికొండ ఎస్ఐ వెంకటాద్రి, సిబ్బంది ముస్తఫా, రమాకాంత్లను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డ్స్ ను ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో మంగళగిరి రూరల్ సీఐ వి భూషణం, తాడికొండ ఎస్ఐ జి వెంకటాద్రి, సిబ్బంది పాల్గొన్నారు. తాడికొండ పరిధిలో ఒక 3 వెహికల్స్, అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో అనేక మండలాల్లో మోటార్ వెహికల్ జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా పొదిగి మరియు దక్కి పోలీస్ స్టేషన్ యూనిట్లో కూడా వీళ్ళు దొంగతనం చేశారు. దీనిలో మెయిన్ ముద్దాయిలు అయినటువంటి షేక్ కిరణ్, షేక్ కిరణ్ తర్వాత షేక్ గోపి భాష, తర్వాత షేక్ జాన్ సైడ్, వీళ్ళు ముగ్గురు ఈ దొంగతనాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా వాళ్ళకి ఇంకా దొరకాల్సిన వ్యక్తి ఎవరంటే షేక్ గోపి భాష అతను దీంట్లో అసైడరు. ఈ ఇతను ఇతనికి బంధు అయినటువంటి షేక్ కిరణ్ గోపి భాష వచ్చి రాజ్యపల్లి మండలం గ్రామాల పాలకొని వ్యక్తి. అదేవిధంగా షేక్ కిరణ్ అనే వ్యక్తి కూడా పిడుగురాలకు వెళ్ళారు. వీళ్ళ ముగ్గురు కూడా బంధువులే. దీనిలో వీళ్ళిద్దరు ఎవరైతే ఇదే నెంబర్ షేక్ కిరణ్ అనే అతను, తర్వాత షేక్ గోపి భాష, ఇద్దరు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ఆపేషన్ బండి కానీ బాల్స్ చూపెట్టి ఎక్స్టెన్ చేసి తర్వాత ఇన్ఫెక్షన్ని వైద్యులతో కలిపి బండి దొంగతనం చేసుకొని వెళ్తారు. ఇద్దరు దొంగతనం చేసిన ఈ వెహికల్ని తీసుకొచ్చి ఒక బంధువైనటువంటి జాన్ సైద అతను కొన్నికల్లు గ్రామం కాసి అతను బంధువు అతను అతనికి తీసుకొచ్చి ఈ వెహికల్ని అమ్మడం అతని ద్వారా అందిస్తూ ఉంటారు. అతను కూడా డాక్టర్ జరిగింది దాదాపు వెహికల్స్ కూడా పెట్టారు. అదేవిధంగా ఒక్కొక్క రాజ్యపల్లి చెందిన